చెప్రా మామా రే బావా వెంటనే నువ్వు మన పెట్రోల్ బంకుకు రారా వస్తానరా ఎందుకు ఏయ్ నువ్వు ఒక అందమైన పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నదే నీ లక్ష్యం కదా ఆ లక్ష్యం ఇప్పుడు నా కళ్ళెదుటే ఉందిరా దేవతలా ఉందిరా బావా నువ్వు ఇక్కడికి వెంటనే వచ్చావంటే ఇలాగండి ఇలాగండిని మాట్లాడి అలాగండి అలాగండిని ముగించేయొచ్చురా అప్పుడు నీ లక్ష్యం పూర్తవుతుంది కదా వెంటనే వచ్చేయరా వస్తున్నానరా సరే తన ఏం చేస్తాందరా ఆ పెట్రోల్ కోసం క్యూలో నిలబడింది తన ముందు ఒకడు కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు బావా ఏమయ్యా డీజిల్ బండ్లో పెట్రోల్ ఎందుకు పోసావు డీజిల్ అయితే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు డీజిల్ బండేదో పెట్రోల్ బండేదో నీకు తెలియదా ఇక్కడ పెట్రోల్ అనే రాసి ఉంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు వార్నీ ఎంకమ్మా నా తోటలోనే దూరి నా బండ్లోంచి పెట్రోల్ దొంగతనం చేస్తారా ఏమయ్యా అయితే ఇప్పుడు ఏమంటావు నా వల్ల ఏం కాదు వెళ్ళు అంటే ఏం కుదరదు ఎల్లయ్యా ఎక్స్క్యూజ్ మీ మీరు ఇద్దరు తర్వాత గొడవ పడండి నాకు కాలేజ్ టైం అవుతుంది ఫస్ట్ పెట్రోల్ పోయండి కొంచెం ముందుకు రామా రేయ్ నా బండ్లో ఎవరో పెట్రోల్ కొట్టిసారా ఏంటి పెట్రోల్ దొంగిలించారా మనూరు తోటలోకే వచ్చా ఏంట్రా ఏంట్రా నువ్వు ఈ టైంలో ఇలా చేసావు చూడరా వీణ్ణి రేయ్ మీ బండ్లో ఫాలో అవుతో తను ఎక్కడికి వెళ్తుందో చూడండిరా రే బావా ఒక ఎదవా నా బండి తీసుకెళ్ళి అరగంటలో వస్తానని మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేస్తున్నాడురా సరే ఆ బండి నెంబర్ ఏనో నోట్ చేయండి రే ఆ అమ్మాయి బండి నెంబర్ నోట్ చేయి మీ ప్యాకెట్లో పెన్ ఉందా అయ్యో ఒరే అది ఎల్లిందిరా రే బావా ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిరా పండ్రా నీ నువ్వేనా నా బండిలో పెట్రోల్ కొట్టేసింది లేదు కాస్త అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది అందువల్లే అర్జెంటుగానా నీ వల్ల నా జీవిత లక్ష్యం నాకు కాకుండా పోయింది ఏంట్రా ఆశ్చర్యంగా ఉంది గుడికొచ్చారంటే రే మామా నిన్న ఒక అమ్మాయిని కొట్టానని చెప్పాను కదా ఆ అమ్మాయి ఖచ్చితంగా పక్కూరు అమ్మాయి ఉంటుందిరా మన గుళ్ళ ఫంక్షన్ కదా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కనిపిస్తే సారీ అడుగుతానరా దేవుడి కోసం రాలేదు ఆ అమ్మాయి కోసమే వచ్చాడు రే బావా మన ఊర్లో అమ్మవారు అమ్మాయి ఒకరే కదా రే వాడి చెడగొట్టేదే నువ్వురా రే మామా అలా చూడండి రా నేను వెతుక్కుంటే వచ్చిన అమ్మాయి పరిగెత్తుకుంటే వస్తుంది రే ఈ అమ్మాయిని రా మేము ఆ రోజు చూసింది పెట్రోల్ బంక్ లో చూసామని చెప్పానే రే ఏమంటున్నావురా రే ఆ అమ్మాయి మా యజమాని కూతురా అరే మా అందరి టేస్ట్ ఒకేలా ఉంది ఏంట్రా ఆ అమ్మాయిని వీడి కొట్టాడు చూడు రే ముందు మీకు నేను సారీ చెప్పాలరా ఏమండి ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి చంపేస్తాను మర్యాదగా వెళ్ళిపో ఏమండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి ప్లీజ్ అరే నేను చెప్పేది వినండి ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి ఏమండి ఆ రోజు మిమ్మల్ని కొట్టినందుకు నన్ను క్షమించండి మీరు క్షమించానని చెప్తేనే చేయొద్దులుతాను అయితే నేను చేయొద్దులను అరే చెప్పేది వినండి అదిగో అక్కడ ఉంది వదలవయ్యా ఏమండి క్షమించానని చెప్పండి తన్ని వదలకండి అలాగే పట్టుకోండి ఏమండి నా బండిలో పెట్రోల్ కొట్టేసినట్టు హుండీలో ఏదైనా కొట్టిస్తారా ఏంటి చాలా థ్యాంక్స్ బాబు ఇది ఇంటర్ పాస్ అవ్వాలని దీనికోసం మొక్కు కొన్నాను ఆ మొక్కు తీర్చుకుందామని వస్తే అందరిని నెట్టేసి ఇలా పొరుగెత్తుతుంది మొక్క అయితే వెంటనే నెరవేర్చండి లేకపోతే దోషం అండి దేవుడు కళ్ళు పొడిచేస్తాడు అవును అలా ఏం మొక్కుకున్నారు సోలం పొడిచేదే సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య
ఆంజనేయ స్వామికి. నా కన్నీటికి నువ్వు సమాధానం చెప్పే తీరా సుబ్రహ్మణ్య స్వామి. సరే 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 సరేమ్మా, ఎడవద్దు 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 ఎడవద్దు. నీకేమన్నా బుద్ధి ఉందా? ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి శూలం కూర్చుతారు. పాస్ అయిన అమ్మాయికి ఎందుకు శూలం కూర్చావు? నేను నా కూతురిని అలా పెంచాననుకుంటున్నావా? దైవ పిచ్చి, దైవ పిచ్చి. అలాగనే నువ్వు మొక్కుంటే నీ నాలికి నువ్వు గుచ్చుకోండొచ్చు కదా. బిడ్డకి ఎందుకు శూలం కూర్చావే? నువ్వు తినమ్మా, నువ్వు తిను. మింగి మాట్లాడమ్మా, మింగి మాట్లాడమ్మా, మింగి మాట్లాడమని చెప్తున్నాడా? నాన్నకి ఏమి అర్థం కావడం లేదే. సరేనమ్మా సరేనమ్మా సరేనమ్మా. పీచిది బిడ్డని ఏ పాట పడిచిందో చూడు. దుర్మార్గుల్లారా, పిల్ల కోసం మొక్కుకుంటే మీరిద్దరూ నా మీద పగ తీర్చుకోవడానికి ఇలా కూర్చోబెడతారా? ఇంత గారాబంగా పెంచుకుంటున్నావు కదా, నీకు ఏదో ఒక రోజు హ్యాండ్ ఇచ్చి వెళ్తుంది చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. నానా, నేను కానీ ఊరికే పురుగుల మంద. ఈ విషయానికి పురుగుల మందు తాగి చచ్చిపోతారా? ఏం ప్రాబ్లం అయ్యా? మిషన్లో ఏదో చిన్న ప్రాబ్లం సార్. ఎంత ఖర్చు అవుతుంది? 7 లక్షలు అవుతుంది సార్. ఇప్పుడు 7 లక్షలు ఖర్చు పెడితే ఫ్యాక్టరీ మూవ్ అవుతుందా? అవును సార్. ఆహా, ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీని మూసేసి అందరిని ఇంటికి పోమని చెప్పు. సార్ ఒక్క నిమిషం, నాకు 2 అవర్స్ టైం ఇస్తే నేను ట్రై చేస్తాను సార్. ఏ ఊరికే ఉండవయ్యా. ఏమన్నావు? నాకు 2 గంటలు టైం ఇస్తే ప్రయత్నిస్తాను సార్. నీ వల్ల అవుతుందా? నా వల్ల అవుతుంది సార్. చెయ్యరా? ఓకే సార్. ఇప్పుడు స్విచ్ వేయి. బీబీఏ చదివా అని చెప్పావు, ఈ మిషన్ ఎలా నీకు రిపేర్ చేశావు? ప్రతిరోజు దీని దగ్గరే కదా సార్ ఉంటున్నాం. మీకు గొప్పగా ఎంత చెయ్యాలనుకుంటున్నాను. ఉండొస్తున్నా. ఇదిగో 101 రూపాయలు. పర్వాలేదు సార్, తీసుకో అబ్బా. జీవితంలో దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. రండి సార్. నమస్తే మా. నమస్తే నమస్తే. రే మావా, వచ్చేసారా? హాయ్ రా మామా. రా, బాగున్నాను రా. అన్నీ రమ్మని చెప్పాను కదా, మీరే ఇలా లేట్ గా వస్తే అందరూ ఏమనుకుంటారు చెప్పు. సారీ రా, కాస్త లేట్ అయ్యింది. లోపలికి వెళ్తారా? రే ఆగండి, జనం ఎవరు లేరేంట్రా? అందరూ అప్పుడే ఫుల్ అవుతున్నారు మామా. ఓ అలాగా. అమ్మాయి ఈ ఊరే రా. ఈ ఊరు ఫంక్షన్ అంటే ఖచ్చితంగా రావాలి కదరా. ఇంత ఆలస్యంగానే వచ్చేది? కరెక్ట్ టైంకి వచ్చేసాను కదా, ఇంకా ఫంక్షన్ జరగలేదు కదా. ఓకే ఓకే. అంతేలేరా. ఓ ఫంక్షన్ కి వచ్చావా? ఈ రోజు నీకు ఉందిరా? వచ్చిన పని చూడు బావా. అదేరా చూస్తున్నాను. త్వరగా పాపర్ తీసుకురండి. మేనమావ ఊళ్ళో కూర్చోబెట్టే కదా, చెవులు కుట్టాలి. త్వరగా తీసుకురండి, టైం అవుతుంది. మీరంతా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. దీనికెందుకు రా మామ, థ్యాంక్స్. థ్యాంక్స్. ఏమైందమ్మా? మీ బావ చేసిన పని చూసావా? బిడ్డ కోసమని కొన్న నగను తాకట్టు పెట్టి బాగా తాగి పడుకుని ఉన్నాడు. మంచి రోజు కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు? సరే నేను చూసుకుంటా. నిజమే, అదే అలా చేస్తే సరిపోతుందిరా.
ఎవరి దగ్గరైనా తొంగలేస్తాడు. రే చెల్లెందుకురా ఏడుస్తూ వెళ్తుంది? మరేం లేదు మామ, మేనమామ ఒళ్ళోనే కదా చెవులు కుట్టించాల్సింది. అలాంటి ఆయనే మందు తాగొస్తే ఎలా చెప్పు అని అడుగుతుంది. దానికెందుకురా ఏడవడం? ఆ అమ్మాయికి ఐదుగురు మావయ్యలో మేమున్నాంగా, మా ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించకూడదా? అదేం కాదు మామ, మేనమామతో చెవులు కుట్టించేటప్పుడు తను ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది అందుకని. ఏ బావా, కవర్ తీసుకొచ్చావా? అవును, నా దగ్గర కొంచెం ఉంది. సరే పదండి. ఇలా చూడమ్మా, ఏడవకూడదు. ఇలా చూడు, మావిని చూడు, అంతే ఏడవకూడదు. నా బంగారం కదా, ఏడవకూడదు. నా బుజ్జి, నా బంగారం చూడు, ఇలా చూడు. ప్లేస్ ఇస్తారా? ఏంటమ్మా నెట్టుకుంటూ వస్తున్నావు, వెనక్కి వెళ్ళి కూర్చో, వెళ్ళు. ఊరికే నెడుతూ బాబాయ్ ఊరుకోండి, ఆమెను కూర్చోనివ్వండి. మన చుట్టాలమ్మాయే కదా, మీరు రండి కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. ఇప్పుడు నీ కుందరో చూడు, నేనేం చేస్తాను. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు చెప్పు. భోజనాలు సిద్ధంగా ఉన్నందువల్ల వచ్చిన అతిథులందరూ భోంచేసి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి. చీర కట్టుకోడు, నేను ముందుగా ఉన్నా కదా, నువ్వు ఎందుకు నెట్టుకుంటూ వస్తున్నావు? నీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా చూడు, ఆ రోజు గుళ్ళో నువ్వు చేసిన దానికి ఈ రోజు నేను ఇలా చేశాను. నన్ను ఒంటరి దాన్ని చేసి ఏదైనా చేసేవే అనుకో, నిన్ను పొట్టలో పొడిచేస్తాను చూసుకో. అరే నువ్వు బలేదానివే. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఐ లవ్ యూ. షాక్ అయినా నువ్వు ఎంత అందంగా ఉన్నావా. ఇంత టైం అయితే ఇంకా రాలేదేంటి? ఏమండి ఏమండి, ఆగండి, హలో ఆగండి. ఏంటండి, నేను మీతో ఓ విషయం చెప్పాను, దానికి సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతారేంటి? ఏం మ్యాటర్ చెప్పావు? అదేనండి, ఐ లవ్ యూ చెప్పాను కదా. అయితే అదే మీరు సమాధానం చెప్తారని ఎదురు చూస్తున్నాను. యో, నోటికొచ్చినట్టు తిట్టేస్తా, చేతి ముందు నా బండి నదులు. ఏమండి, నిన్న మీ బుగ్గలాగి ముద్దు పెట్టాను, అప్పుడు మీరేమనలేదు, ఇప్పుడు ఎందుకండి కోపడతారు? నేనప్పుడు షాక్ లో ఉన్నాను. ఇప్పుడు బానే కదా ఉన్నారు, సమాధానం చెప్పొచ్చుగా. యో, నువ్వు ఐ లవ్ యూ చెప్పగానే పళ్ళెక్కలేస్తే నీ వెనకాలే వచ్చేసేయాలా? ఇలా చూడు, ప్రేమ దోమ అంటూ నా వెంట పడటం ఈ రోజుతో ఆపే, ముందు నాకు దారుదులు. పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ ఖాళీ అయిపోయింది. ఏమండి, పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ కాస్త ఎక్కువగా తాగుతోంది. పెట్రోల్ తాగకుండా బండి ఇటు అటు తిరిగేస్తుందా? బండి అంటే పెట్రోల్ పోయాలండి, పోయకుండా ఏ బండి కదలదు. హలో, నేను కరెక్ట్ గానే పోయిస్తున్నాను. అబ్బో పోసర్లేండి పెట్రోల్. నా బండిలో నా చేత పెట్రోల్ తీస్తుంది.
నేను ఎంత మంచి చేసినా విశ్వాసం ఎక్కడుంది? మొక్కు నెరవేర్చాలి కదా అని పట్టిచ్చాను, దానికి గోనిసుత్తో గుచ్చుతుందా? హలో, ఊరికి ఏదో ఒకటి వాగేయకూడదు. మీ పాటికి మీరు ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయారు. రాత్రంతా ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉన్న నాకే ఆ నొప్పి ఏంటో తెలుసు. ఈ రోజు పూర్తిగా తిరిగి మీ గురించి మీ కుటుంబం గురించి తెలుసుకున్న తర్వాతే ఇది వద్దు అని నేను అనుకున్నాను. మీరు బిఏలో ఆల్ సబ్జెక్ట్స్ ఆరియల్ పెట్టడం గురించి నాకు తెలుసు. ఈ జన్మకు మీరు చదివి పాస్ కారని నాకు తెలుసు. హలో, మా నాన్న ఎంతో కష్టపడి ఫ్యాక్టరీ కట్టారు, మీ నాన్నేమో దాన్ని క్లోజ్ చేయమని పోరాడుతున్నారు. మనం లవ్ చేసుకుని ఊరంతా తిరిగినంత మాత్రాన రేపు వాళ్ళిద్దరూ మనకి పెళ్లి చేస్తారా? లేదా ఈ ఇల్లు వదిలి నన్ను తీసుకువెళ్లి పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? లేచిపోయి పెళ్లి చేసుకోవడం తప్పు. తప్పేంటి తప్పేంటి అంటున్నాను, వాళ్ళ జీవితాలు అయిపోయినాయి, దానికోసం మనం ఎందుకు కష్టపడాలి? నాకు తెలిసినంత వరకు పారిపోయి పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. బాగుంది, నువ్వు చెప్పే ఈ మాటలకేం తక్కువ లేదు. కానీ నిన్న అడిగిన ప్రశ్నకి సమాధానం రాలేదు. ఏ ప్రశ్నకి? అదే, ఐ లవ్ యూ అన్నాను కదా. అయ్యో, పోరా ట్యూబ్లైట్. ట్యూబ్లైట్? ఏమండి? హలో, ఏమండి? అర్థమైందండి, అర్థమయ్యింది. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా తీసుకెళ్లాలని ఎంతో ఆశపడుతున్నాను అన్నయ్య. నా ఆశ కూడా అంతేనమ్మా, నువ్వు ఇప్పుడైనా వచ్చావే. ఆంటీ, కాఫీ ఎలా ఉంది? సూపర్ గా ఉందమ్మా. పెళ్లి కొడుకు ఏమి చెప్పడం లేదు? అమ్మా, బాగుందమ్మా. నేను చేసిన కాఫీయే. మేము చాలా అదృష్టవంతులం. మీరు అదృష్టవంతులని చెప్పలేనా ఆంటీ? ఎందుకంటే ఇంత బాగా కాఫీ చేసే నేను మీ ఇంటికి కోడల్ని కాలేను కదా. సారీ ఆంటీ. కారణం, నాతో పాటు చదివే ఒక అబ్బాయి, నిజానికి అతను మన జిల్లాలో ఉండేవాడే. కాలేజ్లో ఒక సంవత్సరం నాకంటే సీనియర్. చదివేటప్పుడే ప్రపోజ్ చేశారు. 6 సబ్జెక్ట్స్లో అరియర్తో తిరిగాడు. నేనే పాస్ అయ్యాక వచ్చే ప్రపోజ్ చేయమన్నాను. ఇప్పుడు నా కోసమే చదివి 6 సబ్జెక్ట్స్లో పాస్ అయ్యారు. ఈ కాలం కుర్రాళ్ళు ప్రేమించిన అమ్మాయి కోసం ఏవైనా చేస్తారు, కానీ పాస్ అవుతారా ఆంటీ? నా కోసం పాస్ అయిన తను నా కోసం ఏమైనా చేస్తాడు. నేను తనని పెళ్లి చేసుకోవడమే కదా న్యాయం. ఈ విషయం మా నాన్నకి కూడా తెలీదు. సారీ నాన్న. సరే, మేం బయలుదేరుతాం అయ్యా, పదరా. నమస్కారం గురువా. నీ ఫ్యాక్టరీ సమస్య ఇంకా పెద్దదైంది, ఇక నేను కాపాడడం నా వల్ల కూడా కాదు. ఫ్యాక్టరీ మూయక తప్పదనుకుంటారు? ఏ సార్, పుసుక్కును మూసేటట్టు కాదు ఏమన్నా నోరా. అన్ని విషయాలు తెచ్చిన చూసి మీరు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. నా 30 ఏళ్ల శ్రమ సార్. ఏమయ్యా, నన్నెందుకు కోపగించుకుంటావు? నా పైన చూపించే ఈ కోపాన్ని ఓ టీచర్ పైన చూపించు. ఫోన్ పెట్టవయ్యా. యో, పోయేదా పంతులేగా? అవును సార్. ముందుకు పో. హే, ఆపో, ఆగు తమ్ముడో. ఏయ్, హే పంతులు, నువ్వు ఎప్పుడైనా సరిగ్గా పాఠం చెప్తున్నావా? ఎంతమంది పిల్లల్ని పాస్ చేస్తున్నావు, ఎంతమంది పిల్లల్ని ఫెయిల్ చేస్తున్నావు అని నేను ఎప్పుడైనా లెక్క అడిగానా? మరి నువ్వెందుకు నా దారి అడ్డొస్తున్నావు? ఇలా చూడు, పేపర్ దిద్దేంత వరకే నీ పని, నన్ను దిద్దడం కాదు. 4 పిల్లలకి పాఠం చెప్పావా? నెలైతే జీతం తీసుకున్నావా? కుటుంబంతో సెటిల్ అయ్యావా అని మర్యాదతో ఉండాలి. దాన్ని వదిలేసి నా దారికి అడ్డొచ్చావో, నేనేం చేస్తానో తెలుసుగా? ఏం చేస్తావయ్యా? చదివిన వాడువా నువ్వు? ఈ రాష్ట్ర ప్రజలంతా నాశనమై పోవాలి, నువ్వు మాత్రం బాగుండాలి. సాటి మనిషి బాగుండాలి అని అనుకోవాలయ్యా? పెద్ద మనిషి అంటే డబ్బు ఉంటే పెద్ద మనిషి కాదు. మనిషి కావాలి, డబ్బు కాదు. అర్థం చేసుకో, నాశనం అయిపోతావు.
రండి మేడం, ఏంటి టెన్షన్ గా ఉన్నారు? వచ్చి బండేకు మాట్లాడకుండా ఇక్కడికి వెళ్ళిపోదాం. ఏమైంది? బైక్ మీద వెళ్తున్న మీ నాన్న మీద మా నాన్న బురద వేశారు. బురద కొట్టి వెళ్తున్నారా? ఎందుకు తెలీదు. వీళ్ళు మనల్ని ఎప్పటికీ కలపరు. మన లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిస్తే ఇద్దరు బాగా దెబ్బలాడుకుంటారు. నా మాట విను, ఎక్కడికైనా పారిపోదాం రా. నువ్వు బలేదనివే, ఎందుకు లేచిపోవాలి? లేచిపోతే సమస్యలు సాల్వ్ అవుతాయా? సుబ్రహ్మణ్య మాస్టర్ గారు పోరాటంలో ఓడిపోయారు, అందుకే జేపీ కూతురు లేపుకుపోమని తన కొడుకుని ఉసుకొలిపారు అంటారు. ఆపై మా నాన్న తలెత్తుకోలేరు. అలాంటి పేరు మా నాన్నకి నేను తీసుకురావాలా? నువ్విలా మాట్లాడుతూనే ఉండు. మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు. మా నాన్న గురించి ఆలోచించావా? మన లవ్ గురించి తెలిసిందంటే వెంటనే ఎవరినో ఒకరినిచ్చి నాకు పెళ్లి చేసేస్తారు. అసలే చాలా మొండి మనిషి ఆయన. మన పరిచయం కొద్ది రోజులైనా నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నేను నిన్ను మర్చిపోలేను. రేపు ఇంకొకరికి మేడం చాల్సిన పరిస్థితి వస్తే చచ్చిపోతాన్రా. హే బంగారం, అలా జరగనిస్తానా ఏంటి? ధైర్యంగా ఉండరా. అభి, అభి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఎందుకు దాస్తున్నావు? ఇలా చూపించు. లేదన్నయ్యా, చెప్తున్నాను కదా. లేదన్నయ్యా, ఈ విషయం మాత్రం నీకెందుకమ్మా? చెప్పమ్మా. కటౌట్ మార్క్ పోయిందన్నయ్యా. అమ్మా, అభి ఎందుకు ఏడుస్తున్నావు? అభి డాక్టర్ కాలేదమ్మా. ఎందుకురా, బాగానే చదువుకుంటుందిగా. కట్ ఆఫ్ మార్కుల్లో పోయిందమ్మా. గవర్నమెంట్ కాలేజీలో తనకు సీటు దొరకదమ్మా. ప్రైవేట్ కాలేజీలో చదివించేంత స్తోమత మనకు లేదమ్మా. అందుకని తను ఈ విషయం మాత్రం మింగి చనిపోవాలనుకుంటుందమ్మా. అయ్యో, దుర్మార్గురాలా, ఎందుకే ఇలా చేసావు? ఎందుకని నిన్ను ఇలా చదివించింది భగవంతురా? నేనేం చేయను. హలో. రే మామా, నేనేరా. చెప్పరా, ఎక్కడున్నావురా? వెంటనే బయలుదేరొచ్చాయి. ఇప్పుడు రాలేనరా? రే, మన ఏరియాలో పెద్ద ప్రాబ్లం రా, నువ్వు వస్తేనే బాగుంటుంది. రే, సమస్య ఏంట్రా? ఒరే, ఏంట్రా, సమాధానం చేయడానికి వచ్చావా? నువ్వంతా నాకు ఫ్రెండా, వెళ్ళరా. రే, అసలు వీడికి ఏమైందిరా? టొంటోడోయింగ్. మన బావ లవ్ చేయడం మొదలుపెట్టి 300 రోజులైంది మామా. దీనికి ట్రీట్ కోసమని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఈ మందు బాటిల్ని దొంగిలించి మనకి ట్రీట్గా ఇచ్చిందిరా. సంతోషంగా తాగుదాం అనుకుంటే ఇదిగో వీడు బీర్ కావాలని మొండి పట్టు పడుతున్నాడు. వెంటనే రమ్మని చెప్పడానికి కారణం ఇదేనా? లేకపోతే పిలిస్తే వెంటనే రావాలి. రే, దీని వాసన ఎలా ఉందో ఒకసారి చూడు. రే 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 రే, పోరా. వీడు సంతోషంగా ఉన్నాడని ట్రీట్ ఇస్తే పాడు చేస్తామేంట్రా? మిమ్మల్ని మిమ్మల్ని నమ్మి వచ్చాను చూడు. రేయ్ సెందిల్, రాండి సార్. నమస్కారం, ఎలా ఉన్నావు? దేవుడి దయవల్ల బాగానే ఉన్నానయ్యా. అలాగా రండి. అమ్మాయిని చూసినట్టుంది. అవునవును, ఎదిగింది కదా. కూర్చోరా. అది సరే, బిజినెస్ ఎలా వెళ్తుంది? బానే ఉంది, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. అయితే ఓకే. తర్వాత ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నావు, ఏంట్రా అది? నా కూతురు
ఈ ఊర్లో ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. సరే, వాడికే ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాను. సరే సరే సరే, అదే నిన్ను తీసుకెళ్ళి మాట్లాడదామని వచ్చాను. ఆ పల్లెటూరులో ఎవరు? అంకుల్, ఆ అబ్బాయి సుబ్రహ్మణ్యం మాస్టర్ కొడుకు. ఎరా, వేరెవరు దొరకలేదా నీకు? పోయి పోయి ఆ సుబ్రహ్మణ్యం మాస్టర్ ఇంట్లో పిల్లనిస్తాను అంటున్నా? ఏంట్రా ఏంట్రా సమస్య? రే, 5 సంవత్సరాల నుంచి నా ఫ్యాక్టరీని మొయమని చెప్పి వాడేరా నా ప్రాణం తీస్తున్నాడు. ఓ, నువ్వు ఇంకా అంత ప్యూరిఫైడ్ ప్లాంట్ కట్టలేదా? అందుకే ఆ అబ్బాయిని వద్దంటున్నా? అందుకాదరా, ఎంత పెద్ద కోటీశ్వరుడు నువ్వు! నీ కూతురు ఎంత అన్యూన్యంగా పెరిగింది, ఆ పల్లెటూరులో వెళ్ళి ఏ సంసారం చేస్తుందిరా? ఏం చేయమంటావు? మా చుట్టాలు అందరూ వచ్చి పిల్లని ఇవ్వమని నన్ను అడిగారు. ఇది వద్దు అంటుంది. ఈ కాలం పిల్లలు చాలా బుద్ధిమంతులుగా ఉంటున్నారు. మనం సర్దుకుపోతే మంచిది. నేను కూడా చాలా మందిని అడిగి చూశాను, చాలా మంచి అబ్బాయినే చెప్పారు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నాతో వస్తున్నావు, పెళ్ళిని కుదిరిస్తావు. నేనెలారా, నేనెళ్ళి వాడి మొహం చూడలేను. సరేవయ్యా, మీ పిల్ల ఎక్కడా? ఇద్దరుగా వెళ్ళకూడదు కదా. ఆడెక్కడొస్తాడ్రా? ఆడేదో గుళ్ళు గోపురాలను తిరుగుతుంటాడ్రా. కావాలంటే ఒకటి చేయి, నా కూతురిని నువ్వు తోడుగా తీసుకెళ్ళు. అది మంచిదే. ఏమ్మా ఏమ్మా? వస్తున్నాను అన్నా. బావున్నామ్మా? బావున్నాను అంకుల్. ఈ ఊర్లో ఒక చిన్న పని ఉంది, వెళ్ళొద్దామా? దిగుతల్లి. ఇది తనిల్లే కదా. వెళ్దామా? ఒక్క నిమిషం, పెళ్లి కొడుకుని చూడడానికి వెళ్తున్నామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారండి. పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు పేరు? మనతో చదివాడే. కాలేజీలో చదివేటప్పుడే ప్రపోజ్ చేశాడు. నేనే పాస్ అయ్యరా తర్వాత చెప్తానన్నాను. ఇప్పుడు పాస్ అయ్యారు. నేను చెప్పేది పెళ్లి వార్త అయి ఉండాలని ఇక్కడికి వచ్చాను. సర్ప్రైజ్. హే రా, వెళ్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. నా పేరు రామన్న, పక్క ఊరు నుంచి వస్తున్నాను. ఒక మంచి విషయం మాట్లాడాలి. సార్ ఉన్నారా? ఉన్నారు, లోపలికి రండి. ఆయన్ని పిలుచుకొస్తాను, మీరు కూర్చోండి. సరే. బంగారం, ఎక్కడున్నావురా? తోటలోరా? నువ్వెక్కడున్నావు? నీ ఇంట్లోనే. ఏంటి, హే, అక్కడేం చేస్తున్నావు? పెళ్లి మాటలు మాట్లాడడానికి వచ్చావు, త్వరగా రా. హే, మరి వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి. నాకు ఒకటే కూతురు, మీరు సరి అంటే తాంబూలాలు మార్చుకోవచ్చు. పెద్ద ఇంటి వాళ్ళు నా ఇల్లు వెతుకుంటూ వచ్చారంటే నా కొడుకుని నేను బాగా పెంచానని అర్థం. నా కొడుకు చాలా మంచివాడు. వాడు ఆశపడేదంతా నేను ఇచ్చేయాలి. తండ్రిగా నా బాధ్యత అది. నా కొడుకు వేరొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడండి.
అది వేరేవరు కాదు. నేను ఏం చెప్పబోతున్నానో తెలియక భయంతో ఏడుస్తూ వెనకాల నిలుస్తుందే జేపీ కూతురు. ఆ అమ్మాయి ఇంటి కోడలు. అమ్మాయి ఇలా రావు. ఏంటమ్మా లక్ష్మి ఎక్కడ? ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్నకు నాకు గొడవ, నిన్ను ఎలాగే ఇంటి కోడలుగా చేసుకుంటానే అనుకున్నావు కదా, అదంతా వదిలే. ఆర్ఎస్ ఫినిష్ చేసిరా, ఆ తర్వాత చూద్దామని ఆ అమ్మాయి వెళ్ళింది. కానీ నువ్వు వాణ్ణి ప్రేమించి అన్ని పేపర్లు ఫినిష్ చేసి నా ముందుగా ఒక మనిషిగా నిలబెట్టావే. నీకన్నా ఒక మంచి అమ్మాయిని నేను ఎక్కడ వెతకనమ్మా? నువ్వే ఈ ఇంటి మహాలక్ష్మి అమ్మా. బాబు నానా తీసుకెళ్ళరా నా కోడల్ని. ఏయ్ ఏమంటారు రా. రే బడి తీరా. రే మామా, నువ్వు ఆ రోజు చేసిన దానికి మేమే నీ మీద టెన్షన్ పడాలి. అలాంటిది నువ్వేంట్రా మా మీద టెన్షన్ అవుతున్నావు? రే సెందల్. హే బండాబ్రా. అలాగే సార్. ఆప్రా ఇక్కడున్నారా? ఇదిగో వస్తున్నా. తమ్ముడు నువ్వేనా సుబ్రహ్మణ్యం పంతులు కొడుకువే? అవును సార్. మీ నాయనకి నాకు ప్రాబ్లం జరుగుతుందని తెలుసు కదా, ఆయన ఏదో వచ్చి మా కూతురికి విభూతి పూసి మా ఇంటి కొట్టడం చెప్తున్నాడట. ఏం జరుగుతుందిరా ఇక్కడ? రాయ్ అది ఫ్యాక్టరీ ప్రాబ్లం. మీ నాయని పోతే పోనీ వదిలేసా, ఇది నా కూతురు ప్రాబ్లం. దీంట్లో ఏదైనా తికమక జరిగిందో? ఏం చేస్తారు సార్, ఏం చేస్తారు? మా నాన్నకి మీకు మధ్య జరిగేది ఫ్యాక్టరీ ప్రాబ్లం, అందులో నేను తలదొరచను. అదే విధంగా ఇది నా ప్రాబ్లం, ఇందులో మీరు తలదొరచకండి. ఏయ్ నా కూతురునే లవ్ చేసి నేనేదో మూడో మనిషిలాగా నా విషయంలో తలదూర్చని చెప్తున్నా? సరే మీరు అలాగే అనుకోండి, మధ్యలో నాకేంటి? మీ అమ్మాయిని లవ్ చేయకూడదనడానికి ఏం తక్కువ నాకు? ప్రపంచం మొత్తం వెతకండి, నాలాంటి అల్లుడు మీకు ఎక్కడా దొరకడు. ఓ అప్పుడే పెళ్లికొడుకు అయిపోయినా అనుకుంటా. వెతుకుతాన్రా, వెతుకుతాను. ఈ దేశంలో వజ్రం లాంటి పెళ్లికొడుకు తీసుకొచ్చి నా కూతురికి పెళ్లి చేసి చూపిస్తాన్రా. నీ వల్ల అయితే ఆపి చూడరా. ఛాలెంజా? తీసుకొచ్చి చూపిస్తారా? చూపిస్తే ఏం చేస్తావురా? పెళ్లికొడుకు అంటూ తాళి కట్టడానికి ఎవడైనా వస్తే వాడి చెయ్యి ఉండదు. మీకు మంచి రోజు వచ్చాయమ్మా, అందుకే నేనే నేరుగా వచ్చా. మన సెంధుడు చాలా మంచోడమ్మా, ఫ్యాక్టరీలో పనిచేయని ఒక మిషిన్ని దాన్ని సరిచేసి పనిచేసేలాగా చూసి నాకు ఒక 7 లక్షల రూపాయలు మిగిల్చాడమ్మా. వాడికి అప్పుడే చూసి ఏదైనా చేద్దామనుకున్నా, అయితే దానికి ఇప్పుడే టై వచ్చిందమ్మా. పాపకి డాక్టర్ సీట్కి కట్ ఆఫ్ మార్క్ తగ్గిందని వినపడ్డాను, అందుకని మీరు చాలా బాధల్లో ఉన్నారని అనుకుంటా. మన ఆంధ్ర మెడికల్ కాలేజీలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడా. ఒక అడ్వాన్స్గా 5 లక్షలు ముందుగా ఇవ్వమని చెప్పాడు. డబ్బు ఇక్కడ ఉంది.
తీసుకొని కట్టి స్టే చేసేయండి. అమ్మాయి చదివే 5 సంవత్సరాలు మీరు ఇంకొక పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ 5 సంవత్సరాలు నా ఖర్చే. కూతురు చదువు పూర్తయ్యి డాక్టర్గానే బయట వస్తుంది. అరే 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 వెళ్ళండి డాక్టర్, వెళ్ళు 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 వెళ్ళు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం అమ్మా, సెంధిల్ని మన ఫ్యాక్టరీలో మేనేజర్గా చేయాలని అనుకుంటున్నా. ఇవన్నీ మీకు నేను చేస్తున్నాను కదా, బదులుగా మీరు నాకేం చేయాలనుకుంటున్నారు? ఏమా మీకేమైనా కన్విన్స్గా ఉందా? అన్నీ మంచి విషయాలేమ్మా. నా కూతురు కాలేజీలో చదువుకుంటున్న విషయం మీకు బాగానే తెలుసు. మీ అబ్బాయికి మా అమ్మాయి నుంచి వివాహం చేయాలనుకుంటున్నానమ్మా. మీకు ఇష్టమైతే ఆ తాంబూలు తట్ట తీసుకోండి. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? అది కాదయ్యా, ఆ అబ్బాయిని ఒక మాట అడిగి. మీరు సరే అంటే అతను ఏమన్నా వద్దంటాడా ఏంటి? సెంధిల్తో నేను మాట్లాడతానమ్మా, నాకు కావాల్సింది మీ అభిప్రాయమే. చాలా సంతోషం అమ్మా. నమస్కారం అల్లుడు, లోపలికెళ్ళండి, అన్ని మంచి విషయాలే. రే మీ యజమాని వచ్చారా, నిన్ను మేనేజర్ని చేస్తారట, వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తానన్నారు, మన అమ్మాయిని డాక్టర్ చదివిస్తా అన్నారు, ఇటు చూడు 5 లక్షల రూపాయలకి చెక్కు కూడా ఇచ్చారా, నీకు అదృష్టం పట్టింది, ఇక చూడు మన దశ తిరిగినట్టే. సెంధుల గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను నిన్ను. 5 లక్షలు డబ్బు ఇచ్చారంట, తీసుకుని నేను పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్నట్ట. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. రేయ్ ఏట్రా చెల్లెమ్మను కొట్టావు, అడుగుతున్నానుగా చెప్పరా. రేయ్ సెంధుల గురించి తప్పుగా మాట్లాడుతుందిరా, దీన్ని సెంధులు పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారంటోందిరా, నమ్మడానికి నేను ఏమైనా పిచ్చున్నా? నమ్మలేకపోతే నువ్వే అడుగు, ఇదిగో ఫోన్ ఇస్తున్నా, నువ్వే అడుగు. కట్ చేస్తున్నాడురా. రేయ్ సెంధుల మీద ఎలాంటి తప్పు ఉండదు, ఆ బట్టన్ ఎత్తోడో ఏదో ఒకటి చేస్తుంటాడు వాణ్ణి. రేయ్ రేయ్ ఒరేయ్ ఆగరా, ఎక్కడికి రా. ఒరేయ్ ఏమయ్యా పెద్దయినా కిందకి దిగవయ్యా, నీ యదవ బుద్ధి నా దగ్గరే చూపిస్తావు నువ్వు. మీ అమ్మాయి మెల్ల తాళి కట్టేవాడు చెయ్యి నరుకుతానని చెప్పగానే ప్రపంచంలోనే ఎవరైతే నాకిష్టమో వాడిని వెతికి పట్టుకుని నా స్నేహితుడు సెంధుల్ని నువ్వు పెళ్ళికొడుకుని చేస్తావరా? ఇలా చూడు, నా స్నేహానికి ప్రాణమిచ్చేవాళ్లే ఉన్నారా, అందులోంచి చిన్న ఇటుకే కాదు ఇసుకను కూడా బయటికి తీయలేవురా, నా సత్తా ఏంటో చూపిస్తాను చూస్తావా? తీరా బండి. ఏంటో ఏమర్థం కాదు. మనోడు ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో లేడు బావా, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఫోన్ ని కూడా కట్ చేస్తున్నాడు రా. ఏమైందో ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రా. సరే బండి ఎక్కండి. బావా మనం క్రికెట్ ఆడే చోటు, మందు కొట్టే చోటు, ఏ చోటు వదిలిపెట్టకూడదు, అన్ని చోట్ల వెతకాలి. ఏంట్రా అది సిగ్నల్? ఏంటో ఎక్కడ ఉన్నాడో, ఏంటో ఎక్కడికి వెళ్ళాడు చూసిపోరే బావా. ఏయ్ జాగ్రత్త రా. ఇక్కడెక్కడ కనిపించడం లేదు, చెరువు కట్ట పక్క ఉంటాడేమో, అక్కడికి పోనీరా బావా. రే బావా అదిగో అక్కడ ఉన్నాడు చూడరా. రే ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నావురా? రే అడిగేది నిన్నేరా.
వదలరా నీ ఏంటిదంతా? ఇవన్నీ మా నాన్న పాత బట్టలు, గోళ్లు, ఇంకా తల వెంట్రుకలు. ఎందుకు ఇవన్నీ? కేరళలో నీకెవరైనా మంత్రగాళ్ళు తెలుసుంటే ఇవన్నీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి మా నాన్న మీద మంత్రించమని అడుగు. హే పిచ్చదానా, ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతున్నావా? ఎందుకు అవన్నీ కింద పడేసావు? నేను ఎంత కష్టపడి తీసుకొచ్చానో తెలుసా? రిచ్చి, ఇవన్నీ కలెక్ట్ చేస్తారా ఏంటి? అరే ఏంటి ఇలా చేసావు? పారిపోయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపట్టలేదు. మా నాన్న మీద మంత్రం ప్రయోగించమంటే అది కాదంటావు. సెంధిల్ గురించి మాట్లాడితే అది తప్పని చెప్పి నన్నే తిడతావు. మా నాన్న నిశ్చితార్థానికి ముహూర్తం చూడటానికి వెళ్లారు. జరిగేది చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. ఇప్పటికి మా నాన్న నన్ను బయటకు వదులుతున్నారు, కానీ నన్ను ఎప్పుడు ఆపేస్తారో తెలీదు. సెంధిల్ నాకెప్పుడు ద్రోహం చేయడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను చూసుకుంటాను. సర్లే, ఓకే, బాయ్. రే అల్లుడు. ఏంటి మావయ్యా? పక్కూరోళ్ళు మీ ఇద్దరు ఫ్రెండ్ల్ని పట్టుకొని అక్కడ కట్టేశారా? ఏంటి మావయ్య అంటున్నావు, ఎందుకు కట్టేశారు? తాగేసి ఇంటికెళ్లారట అల్లుడు. అరే వాళ్ళు అలా చేయరు మావయ్యా, ఎందుకని వాళ్ళని కట్టించారు? అదంతా నాకు తెలియదు, వెళ్ళి తీసుకురాయ్యా. మరి సెంధుల సంగతి ఏంటి? అది నేను చూసుకుంటాను, రారా నువ్వు ముందు రా. మరేం లేదు మావయ్య, బండిని సర్వీస్కి ఇవ్వాలి, అదే ఆలోచిస్తున్నాను. పర్వాలేదులేరా, దానికే ఉంది. అదిగో ఆ బండిలో వెళ్ళు. ఒకవేళ యూరిన్ పాస్ చేయడానికి వెళ్తున్నారేమో. రే ఎవరు మిమ్మల్ని కట్టేసింది? మామా చెప్పరా, ఎవరు మిమ్మల్ని కట్టేశారు? చెప్పరా, కొట్టారా? రే నేనేరా కట్టింది. రే ఆనంద్. రే మావా నువ్వేంట్రా ఇక్కడ? ఎవర్రా వీళ్ళు మందు కొట్టి ఇంటికి అప్పుడు పగులు కొట్టారు? రే వీళ్ళు మన ఫ్రెండ్సేరా? మన వాళ్ళేనా? రే రండ్రా కట్టు ఇప్పండి. రే మావా సారీ రా, దెబ్బలు తగిలాయా? ఏమనుకోద్రా. రే మన వాళ్ళేరా? ఎరా రే తాగేసి మీరు అంత పని చేస్తారా? రే ఆ ఇంటి వాడని పిలవండ్రా, డబ్బేదో ఇచ్చి. ఉంచరా, డబ్బేం అవసరం లేదు. పర్లేదురా, తప్పు మన సైడ్ ఉంది, రమ్మని చెప్పు. అన్నా తప్పుగా అనుకోకండి, మా వాళ్ళు ఏదో తెలియక చేశారు, ఇది ఉంచుకోండి. రే మావా సారీరా. రే తప్పుగా అనుకోకండిరా. రే మావా ఏదైనా గొడవ అయితే చెప్పు, వస్తాను. సరే ఓకే రా మావా, బాయ్ బాయ్. రే బయలుదేరదామా? మా కోసమే కదా మీ ఇద్దరు కలిసి వచ్చారు, అది చాలరా బావా నాకు, అది చాలరా. రే అన్నయ్య రారారా, నీ కాబోయే మామగారు వచ్చారు. ఇలా చూసావా, నాకు కొత్త చూడి, అమ్మకి కొత్త చీర, ఇలా చూడు నీకు కొత్త ప్యాంట్ షర్ట్, వదినకు చూడు ఎంత రిచ్గా సారీ తీసుకొచ్చారు నని. అవునరా, మనకే కష్టం కలగకూడదని అన్ని ఆయనే తీసుకొచ్చి ఇచ్చి వెళ్లారు.
రేపు 9:30 నుంచి 10:30 లోపు నీకు నిశ్చితార్థం వాళ్ళింట్లోనేనట. పూలదండ కూడా తీసుకొచ్చిచ్చి వెళ్లారు. కారు కూడా పంపిస్తారట. మనం కారులో వెళ్ళొచ్చు. మనం వెళ్తే చాలటరా. ఓం నమః శివాయ. నన్ను మాత్రమే కాపాడు స్వామి, అలాగే నా ఫ్రెండ్స్ ని కూడా కాపాడు. ఈ రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి? మీరే లెక్క చూసుకోండి అన్నయ్య. చిల్లర దిస్ జోబులో వేసుకోలేదు కదా? మీరు వేసుకోకుంటే చాలు అన్నయ్య. అన్నా ఎందుకే డబ్బులు? రేయ్, పెద్ద ప్రాబ్లం చేసి ఇద్దరం బయటపడ్డాం కదా, బయటపడ్డందుకు ట్రీట్ చేసుకోవాలి కదరా పిచ్చోడా. నాశనం అయిపోయే బస్సు మంచి రూట్లు వెళ్తే చెడు రూట్లు వెళ్తే ఏంటి వదిలేయండి. వేలంత లేడు వీడి మాటలు చూసావా? రే, ఓనర్ సీట్ లో కూర్చోబెట్టినందుకు నాకు కావాల్సిందిరా, ఇంకా కావాల్సిందే. రే బావా, నువ్వు వాడికి ఫోన్ చేయి, నేను వీడికి ఫోన్ చేస్తాను. సాయంత్రం పార్టీలో అందరం కలవాలి. బావా. చెప్పవా. సాయంత్రం 5 ఇంటికి పార్టీ, తప్పకరా. రే, నాకు టైం లేదురా. తప్పకరా అంటే సర్లేరా, ట్రై చేస్తాను. సరే. హలో బావా. చెప్పరా మావా. సాయంత్రం ట్రీట్ ఉందిరా. నా వల్ల కాదురా. రే, బావు కూడా వస్తున్నాడు. సరే వస్తానులే. సరే త్వరగా వచ్చేయి. రే మావా, రే లేవరా, రే లేవరా. రే నన్ను క్షమించురా. రే మావా, లేవరా, బైక్లే బావా. ఏంటి అసలు నీకేమైందిరా? రే పొరపాటు అయిపోయిందిరా. రే అభికి కట్ ఆఫ్ మార్కులు తక్కువైపోయాయిరా. ఇక తను డాక్టర్ కాలేదనుకుని ఒకరోజు విషం మాత్రలు తీసుకుని సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసిందిరా. సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందా? ఇదెందుకు రా ముందే చెప్పలేదు. రే నాకేం చేయాలో అర్థం కాలేదురా. అందుకని ఆ రోజు మందు బాటిల్ కూడా చెరువులోకి విసిరేశాను. రే బావా, మనసులో ఉన్న బాధని ఫ్రెండ్స్ తో చెప్పుకోండిరా. ఎందుకు రా ఇలా లోపలే దాచిపెడతారు? మా చెల్లెళ్ళు చదువు కోసం 5 లక్షల రూపాయల డబ్బు కట్టి తన్ని డాక్టర్ని చేస్తానని మా యజమాని చెప్పారా. మా అమ్మకు చెల్లెలకు చాలా సంతోషం కలిగిందిరా. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం వాళ్ళకు నిజంగా తెలియదురా. వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక నేను నలిగిపోతున్నానరా. ఈ లోకాన్ని ఏవేవో జరిగిపోయాయి. రే నేను చెడ్డవాణ్ణి కాదురా, నేనెప్పటికీ నీకు ద్రోహం చేయనురా. నన్ను క్షమించురా, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఆపు ఆపు ఆపు. అరే రాండలుడు, రండి రండి లోపలికి. పొద్దున్నే 9:10 నిశ్చితార్థం కదా, అందుకే చాలా హడావిడిగా ఉన్నా. అన్ని పనులు నేనే కదా చూడాలా. కూర్చోవచ్చు కదా. అరే కూర్చోండి సార్. ఇదిగోండి సార్. ఏమైంది? ఇది నా కొద్దు సార్. ఏందా? అది కా సార్, మీరు చెక్కు తీసుకోండి. నా మాట విని తీసుకోండి సార్. ఇదిగోండి సార్, మా చెల్లెల్ని డాక్టర్ చేస్తామని చెప్పారు కదా, చాలా సంతోషం సార్. నా వల్ల అయితే ఎలాగైనా తన డాక్టర్ని చేస్తాను సార్, లేకపోయినా పర్వాలేదు సార్. మీ కంపెనీలో నన్ను మేనేజర్ని చేస్తానన్నారుగా, అందుకు కృతజ్ఞని సార్. కానీ మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారుగా, అది తప్పు సార్. సార్ తను పెళ్లి చేసుకోవాల్సింది నన్ను కా సార్, నా స్నేహితుణ్ణి. మరోలో భావించకుంటే మీ అమ్మాయిని తనకే ఇచ్చి పెళ్లి చేయండి సార్. ఈ లోకంలో మీరు ఎక్కడ వెతికినా సరే అలాంటి మంచివాడు ఎక్కడా దొరకడు సార్. మా ఇద్దరి స్నేహాన్ని విడదీసే శక్తి ఎవరికీ లేదు సార్. నేను వెళ్ళొస్తాను సార్. సార్ మీ కంపెనీలో పనిచేయమంటే నేను కంటిన్యూ చేస్తాను సార్, లేకపోయినా పర్లేదు సార్.
వెళ్ళొస్తాం సార్. వెళ్దాం పదండి రా బావా. అంత ఓకేనేగా. ఓకే ఓకే పదండి రా. వస్తాం. బాయ్. అది నేనేరా. ఏం కావాలి? అది నువ్వేనా? కవితను పెళ్లి చేసుకుంటే కాలు చేయి తీసేస్తానన్నావట. శుభ అనే అమ్మాయిని అడగడానికి వెళ్తే తను కదిరిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పోనీలే కవితను పెళ్లి చేసుకుందామని అడిగితే తను నిన్నే పెళ్లి చేసుకుంటానంటది. పైగా నువ్వేమో ఎవరైనా పెళ్లి చేసుకుంటే చెయ్యి నరికేస్తానన్నావట. చెప్పరా, కవితకు నాకు వచ్చే 24న పెళ్లి ఫిక్స్ అయిపోయింది. తాళి కట్టబోయేది నేనే. ఇది నీ ఊరు, నీ చోటు. నేను ఒంటరిగానే వచ్చాను, వెపన్స్ కూడా తీసుకురాలేదు. నీ వల్ల అయితే నా పై చెయ్యి చూద్దాం, వేరే చూద్దాం. ఓ భయం ఉంటే చాలు, వచ్చి 24న నా పెళ్లి జరుగుతుంది. వచ్చి అందరూ పీకల దాకా మెక్కండి. రే తప్పకరా. ఏమనుకుంటున్నాడ్రా, వాడు వచ్చి మన ముందే ఇంత సీన్ వేస్తుంటే నువ్వు వాడంత చూడకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నావు? రే చెప్పరా. నీకసలు బుద్ధుందంట్రా? వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళని బెదిరించొచ్చావు? ఏదో జరగబోయి నీకేదన్నా అయ్యుంటే ఏమయ్యుండేది?
సరే వెళ్ళావు, నాకైనా చెప్పి వెళ్ళుండొచ్చుగా. లేకుంటే నీ ఫ్రెండ్కి, నీకు ఫ్రెండే లేడు. ఫ్రెండ్ అనే ఎవరినైనా ఇంతవరకు తీసుకొచ్చావా? ఎక్కడ ఉంటే కదా తీసుకురావడానికి, ఒక్కడు కూడా లేడు. రేయ్, ఫ్రెండ్ అని నీకు ఒక్కడు కూడా లేడా? ఫ్రెండ్ అనేది ఒక్కొక్కరికి ఎంతో ముఖ్యం. ఇలా ఫ్రెండే లేకుండా జీవించడం ప్రాణమే లేనట్టు. రేయ్, వాడి కథ ఇక్కడే చూడకుండా వెళ్ళమని సాగనంపావు. రేయ్, వీడు నా స్నేహితుడు, అందుకే నేను లవ్ చేసిన అమ్మాయిని వీడికిచ్చి చేద్దామంటే నా కోసం వీడు వద్దని చెప్పాడు. ఎందుకంటే వీడు నా ఫ్రెండ్ రా, కానీ వాడు నా శత్రువు. నాకెలా ఫేవర్గా ఉంటారా? శత్రువును మనం వదిలేస్తే వాడు నన్ను వదిలిపెట్టడు, వెంటాడుతూనే ఉంటాడు. శత్రువుని స్నేహితుణ్ణి చేసుకుంటే అందువల్ల ఆ శత్రువుని స్నేహితుడు చేసుకోబోతున్నాం. ఒరే బావా, వాడి గురించి ఫుల్ డీటెయిల్ కలెక్ట్ చేశాను, చెప్తాను విను. పొద్దుట 5:30 నుంచి 7:30 దాకా ఇంట్లో వర్కౌట్ చేస్తాడు. ఉదయం 9 గంటలకు నేరుగా తన ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు. అక్కడ తన పని మాత్రమే చేసుకుంటాడు, ఎవరితో మాట్లాడు. షార్ప్గా సాయంత్రం 4 గంటలకి నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత స్ట్రైట్గా మన బార్లోనే వచ్చి మందు కొడతాడు. ఒంటరిగా వచ్చి తాగుతాడు బావా. లో క్లాస్ బార్లో ఎందుకురా మందు కొడుతున్నాడు? అది వాడి హాబీ అయి ఉంటుంది బావా. మావా, వాడి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాం, వాడికి అసలు ఫ్రెండ్సే లేరు. రే, మన బార్లో మందు కొడుతున్నాడంటే అది చాలదారా మనకి? ఏ, త్వరగా తీసుకురారా. ఏంట్రా నువ్వు అన్నయ్య బిల్లు? మరేం పర్లేదులే, తాగుతా. సరే ఓకే, సైడ్ డిష్ ఏం తీసుకుంటావు? ఒరే అందరూ మీరు శ్రద్ధగా వినండి, నేను ఒక మాస్టర్ ప్లాన్ చెప్పబోతున్నాను. వాడు ఇప్పుడు వస్తాడు, ఆ టేబుల్లోనే కూర్చుంటాడు. పర్సు సెల్ ఫోన్ రెండు తీసి టేబుల్ మీద పెడతాడు. మామ నువ్వేం చేస్తావంటే వాడు తాగడం మొదలు పెట్టాక తెలియకుండా వాడిని ఢీకొట్టాడు. వాడు నీతో గొడవ పడతాడు, నువ్వు సారీ అడిగినట్టు వాడితో మాట్లాడుతూ ఉంటుంది. పొరపాటుగా జరిగింది. మామ వాడు మాట్లాడుతూ ఉండగా ఈ గ్యాప్ లో సెల్ ఫోన్ పర్సు రెండు కొట్టేసి అప్పుడు బ్యారర్ వచ్చి బిల్ ఇస్తాడు. వీడు పర్సు వెతుక్కుంటాడు, పర్సు లేదని తెలియగానే కాస్త కంగారు పడతాడు. ఆ తర్వాత బ్యారర్ ఏం చెప్తాడు తెలుసా? సార్, 400 బిల్ అయింది. మనిషి చూస్తే డీసెంట్ గా ఉన్నావు, సరైన 420 ఉన్నావు. మర్యాదగా బిల్లు కట్టు, లేదంటే బట్టలు ఓడదీస్తాం. అప్పుడు నేను సీన్ లోకి ఎంటర్ అయ్యి బిల్లు కట్టు లేవంటున్నాగా. రేయ్, తీసుకోరా, ఇదిగోరా నీ డబ్బు. ఎవరిని పట్టుకుని ఎంత మాటన్నావు? వాడెవరో తెలుసా? నా స్నేహితుడు రా, పోరా. సారీ అన్న. మిత్రమా? మిత్రమా? ఫ్రెండ్. ఫ్రెండ్? ఎరా రేయ్, డబుల్ ఆమ్లెట్ అడిగితే ఇలా సింగిల్ ఇచ్చావేంటి? కొవ్వెక్కిందా ఏంటి నీకు? పోరా రేయ్, ఆ సూపేట్రా పోరా. అదిగో అక్కడ ఉన్నాడు చూడన్నా. ఎవరు వీడా? ఇదిగో వీడన్నా. నేను ఏ వాడితే ఏమి చెడు తెలుసా? ఎక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారా? నిన్ను చాపుతానరా. ఎవరి దగ్గర ఎవడ్రా నిన్ను కుట్టేది? ఈ 5 మందేనా? వీలేనా? అవునన్నయ్య. ఒరే పదండ్రా స్టేషన్కి. హలో, గొడవ చేస్తున్నారు, అక్కడికి రండి. బండి అప్పు. ఒరే అందరూ దిగండ్రా, ఇక్కడే మీకు పాట చెప్తా. ఆర్కే సన్ కదా నువ్వు? అవును సార్. వీళ్ళందరూ ఎవరు? ఆయన ఫ్రెండ్సే సార్. ఫ్రెండ్సా? సార్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్, వాళ్ళే నాకు ఫ్రెండ్స్ కాదు. సార్ అబద్ధం చెప్పలేదు సార్, బార్లో గొడవ వచ్చి అడిగినప్పుడు సెల్ ఫోన్ పర్స్ ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్పాడు సార్. గొడవ అయిన తర్వాత నేనే వచ్చి తీసుకుంటానని చెప్పాడు సార్. మీ షర్టర్స్కి వీడి దగ్గరకే ఎందుకంటే ఫ్రెండ్షిప్? సార్ అబద్ధం చెప్తున్నారు సార్, వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు సార్. ఒరే ఆ పర్స్ని ఇదిగో. చాలా థ్యాంక్స్ సార్. సార్ మేము కూడా అలాగే. కూర్చోండి రా.
పెద్ద ఇంటి అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ డబ్బు కొట్టేద్దామని అనుకుంటున్నారా? నా రకం చూపిస్తా. ఎక్కండ్రా బండిలో, ఎక్కండ్రా, ఎక్కండ్రా బండిలో. లాక్అప్ లెపిటీ మీకు పాఠం చెప్తా. ఎక్కండ్రా. ఎస్ మేడం. వీళ్ళేం తప్పు చేశారు? ఎందుకు వీళ్ళని లాక్అప్ లో వేస్తానంటున్నారు? మీ అబ్బాయి ఫ్రెండ్ అని అబద్ధాలు చెప్తున్నారండి. వీళ్ళు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్తున్నారు. నా కొడుకుతో మా ఇంట్లో ఈ అబ్బాయిని చాలా సార్లు చూశాను. ఇప్పుడే మీ అబ్బాయి చెప్పేలాడు మేడం లేదని. సరే, అవన్నీ నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. సరే మేడం. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ నేనే చెప్పాలి. మొదటిసారిగా నా కొడుకు ఫ్రెండ్స్ తో కలిసి బార్కు వెళ్లి మందు తాగి గొడవ పడ్డాడంట. అది వింటుంటే ఎంత సంతోషంగా ఉందో. దీనికోసం రేపు మా ఇంట్లో మీ అందరికీ ట్రీట్. మర్చిపోకుండా తప్పకుండా రండి. సరేనా మేడం? ఒక చిన్న సజెషన్. మీ అబ్బాయి మా ఫ్రెండ్షిప్ ని బయట తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేయమని చెప్పాడు. ఒకవేళ మీకు తెలుసున్నట్టు చూపించారంటే మా ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. దిగులే పడకండి, నేను ఇది సీక్రెట్ గా ఉంచుతాను. రేపు మీరందరూ మా ఇంటికి ట్రీట్ కి వచ్చేటప్పుడు వాడక్కడ ఉండడు. చాలా సిగ్గుపడకుండా తిను తమ్ముడు. ఇంక కొంచెం కూరవేనా? తిను తమ్ముడు, బాగా తిను. ఆంటీ, భోజనం అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతంగా వండిన చేతికి బంగారం గాజులు చేద్దాం అనుకుంటున్నాను. ఏది చూపించండి. మీ చేతికి చాలా ఉన్నాయి. ఆ పై నేను చేయించానంటే వేడి తట్టుకోలేక కింద పడిపోతారు. రేయ్, మీ గురించి మరి ఏమనుకుంటున్నారా? నా ఫ్రెండ్స్ నేను చెప్పుకుని మా ఇంట్లో తినడానికి వచ్చారా? చూడండిరా, మా అమ్మ గురించి మీకు బాగా తెలీదు. నా పని చేసింది నువ్వేం తెలిస్తే నిన్ను వదలదు. నేను కూడా చెప్పలేదు. ఈ విషయం తెలిసిందంటే మీరందరూ జైల్లో చిప్పు కూడా తింటారు. ఎందుకు మా అమ్మతో ఈ విషయం చెప్పలేదనుకుంటున్నారా? దానికి రెండు కారణాలున్నాయి. ఆ రోజు బైక్ లో తీసుకొచ్చి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేశారు కదా, అందుకనే వదిలేశాడ్రా. జాలి చూపిస్తున్నాను కాబట్టి బతికిపోయారు. నా ఫ్రెండ్ నన్ను చెప్పుకొని అది ఇదంటూ నా ఇంటికి వచ్చారంటే ఈసారి నేను రానరా. పోలీసులు వస్తారు, జాగ్రత్తగా ఉండు. This number is currently switched off. Please try again later. This number is currently switched off. Please try again later. అంటే ఇదే నా నెంబర్. 24/7 మీకు ఎనీ టైం ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు. ఏమైందమ్మా, ఏమైందో చెప్పు, చెప్పమ్మా. ఎక్కడికి వెళ్ళావురా? చనిపోయి ఉండేదాని రా. అలానకమ్మా, మంచి పిల్లలు దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నారు. ఎక్కడ నిన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతానోనని భయపడ్డానరా. ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడానికి నువ్వెంతో అదృష్టం చేసుకొని ఉండాలి.
ఆ ఆంటీ చేతు తిన్నావురా. క్రికెట్ ఆడి చాలా రోజులు అవుతుందిరా. ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా ఆడాలి. మాత్రం సాయం చేయకపోతే ఎలా చెప్పరా? ఎంత సహాయం చేశారురా. మీరు నన్ను ఫ్రెండ్గా అంగీకరిస్తారా? సారీ బాస్, ఆల్రెడీ ఇక్కడ హౌస్ ఫుల్. కానీ ఒకే ఒక టికెట్ మాత్రం బ్లాక్లో ఉంది. ఒరే బావా, స్వప్న సుందరి వచ్చిందిరా. ఆ రోజు అప్పు అడిగింది, మళ్ళీ అడిగితే లేదంటుంది. కావాలంటే ఒక డాన్స్ ఆడతాను, లెక్కని సరి చేసుకో అంటుంది. చేయమని చెప్పరా. అజంతా శిల్పంలా ఉన్నావే, అల్లరి బాబా దగ్గర ఇరుకున్నావే. ఏ మీసమున్న బావా నువ్వు ఈ పడుచు దానితో ఇరుకున్నావే. ఇంట్లో ఎవరు లేరు, తలుపు తెరిచి ఉంది, చాప వేసి మనం జాలిగా ఉందాము. మనిషి సరిగా లేడు, మాటలు బాగోలేదు, దెబ్బలు తింటావు, దూరంగా పోయా. గుండె కొడుతుంది, మాటలు రాలేదు, ఇవంతా మనకే సొంతం రావే. ఆటలు వద్దురా, పెద్దలు ఊరుకోరు, పెద్దలు దీవించాలి మనల్ని. రాబే దగ్గర రాబే, సరదాగా ఉందాము. అజంతా శిల్పంలా ఉన్నావే, అల్లరి బాబా దగ్గర ఇరుకున్నావే. ఏయ మీసమున్న బాబా నువ్వు ఈ పడుచు దానితో ఇరుకున్నావే. కట్టి స్నానమునే చెయ్యగా అందరూ సందడిగా చూసిపోతారు. దగ్గర రాచలియే పట్టేసుకో నన్ను, నువ్వైతే బెల్లము కారుచి చూస్తా నేను. ఒక్కరు ఇద్దరయ్యా పండగ చేసుకుందా, నువ్వు నేను సంతోషంగా మనము. నీ గట్టు మీద నడిచి వెళ్తే ఊరేగింపే బాబా, దుర్గమనేనే అంటూ దండం పెడతారు అందరూ. నేను సోగాడ్ని, నువ్వే శిల్పములే, చేద్దాం కంతులు. అయ్యో అయ్యయ్యా, చల్లగ పానకం, కొబ్బరి నీళ్లురా, తాగి మనమంతా తందనాలు ఆడుదాం. సత్యంగా తప్పు నేను చెయ్యాను నీతో, నీ గురించి నాకు అన్ని తెలుసు బాబా. సత్యంగా నేను నుదలను లేపిల్ల, ఇష్టం వచ్చినట్లు ఉండి మాట కాపాడుతా. చకిలి గిలి పెట్టి నన్ను నవ్వించవద్దు, నా మాట వింటే ఈ పడుచు నీదేరా. అజంతా 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 శిల్పంలా ఉన్నావే, అల్లరి బాబా దగ్గర ఇరుకున్నావే. ఏయ మీసమున్న బాబా నువ్వు ఈ పడుచు దానితోటి ఇరుకున్నావే. గోదారి గట్టు పైన కూర్చుని ఉన్నాను, చుట్టూ ఎవరు లేనే లేరంట. ఒళ్ళు వేడైంది, నీవు దగ్గర ఉంటే లోకముత నాకే సొంతం. అమ్మాయి పిచ్చి రెడీగా ఉంది, బ్యాటింగ్ మొదలెడదాం, షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను నీతో ఒక్కసారి వస్తే నిజంగా నా మాట వింటావా నువ్వు? నా మీద ఒట్టు పిల్ల, నీ మాట వింటాని నన్ను తప్పక నమ్మవచ్చు నువ్వు. కదుంగిన తొంతాళం కొట్టి వేద్దామే, గతులు చేసి సంతోషంగా మనము. నువ్వు చెప్పింది ఇనాలంటే సొమ్ము రాసి ఇవ్వు, నువ్వు చెప్పింది ఇనాలంటే సొమ్ము రాసి ఇవ్వు. తప్పు ఎరగని కుర్రోని నేను, నువ్వు నా సొమ్ము అడిగితే వాయించుతా నేను. అరి తీపి బెల్లం నేనే, నన్ను టచ్ చేయకు నువ్వు, అడుచు పిల్లని నేను చంపివేయకు నన్ను. అజంతా 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 శిల్పంలా ఉన్నావే, అల్లరి బాబా దగ్గర ఇరుకున్నావే. ఏయా మీసమున్న బావా నువ్వు ఈ పడుచు దానితో ఇరుకున్నావే.
అవును సార్, నిన్న రాత్రి బార్లో. సారీ కదేర్, నీ లవర్ని పెళ్లి చేసుకోవాలనుకోవడమే తప్పు. పెద్దవాళ్ళ ఒత్తిడితోనే నేను ఒప్పుకున్నాను రా. కానీ నిజంగా నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి ఫ్రెండ్ దొరకడానికి కారణమైన అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పరా, నీకు తనకు పెళ్లి జరగడానికి నేనేం సాయం చేయాలి చెప్పరా? ఇప్పుడే పెళ్లి నాకు చేసేయమంటావా? అది కాదులేరా, ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకొని చెప్పావంటే వాళ్ళ నాన్నగారు ఇంకొక అబ్బాయిని సెట్ చేస్తారా? ఆ తప్పు మళ్ళీ జరగకూడదు. కళ్యాణ మండపం వరకు నువ్వే పెళ్లి కొడుకువి. సరిగ్గా తాళి కట్టే ముందు పెళ్లిపీటల మీద నుంచి లేచిపో. కదిరేమో తన మెళ్ళో తాళి కడతాడు, నువ్వేమో స్వప్న మెళ్ళో తాళి కడదు. ఆ సమయంలో అమ్మాయి నాన్న గొడవ చేస్తారు, అది తర్వాత చూసుకుందాం. ఏమంటారు? యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చిత్రం ఒకటి బుక్ చేసి, అంట్లు దోమేవాడి దగ్గర నుండి అరటి మంటలు కట్టేవాడి దాకా చూసి చూసి సెలక్షన్ చేసి తాంబూల తట్టతో పెళ్లి ఏర్పాట్లు చేసిన పిచ్చు అని అనుకుంటున్నారా? కళ్యాణ మండపం బొమ్మలు వీడొచ్చి దాని మెల్ల తాళి కాడతాడు, వాడొచ్చి దాని మెల్ల తాళి కాడతాడా? నన్ను చూస్తుంటే పిచ్చోళ్లాగా అనిపిస్తున్నానా? వినండి సోదరి సోదరులారా, వినండి. ఎల్లుండి జేపీ ఇంట్లో జరగబోయే పెళ్లి ఆగింది. ఈ విషయం మీ అందరికీ తెలియపరచడానికి ఈ ప్రకటన. పెళ్లి మండపానికి వచ్చి ఎవరు మోసపడకూడదనే ఈ ప్రకటన. వినండి 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 సోదరి సోదరులారా, వినండి వినండి సోదరి సోదరులారా. భయపడినట్టున్నాడ్రా బావా. రే నువ్వు ఊరుకోరా, పెళ్లి కోసం మనం ఎన్ని ప్లాన్లు వేశాం అన్ని ఫెయిల్ అయిపోయాయి. నన్ను చూస్తుంటే నోట్లో పెట్టుకున్న బీపేలా కనిపిస్తున్నానా? ఎమ్మునిరా, గాలి మటుకు కాదు, ఫీజు కూడా పీకేస్తా. వస్తా. రేమో వెంటనే కవితకు ఫోన్ చేయి, లేదంటే తను ఏదైనా చేసుకుంటుందేమో. హలో బంగారం, నేను బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టు. అంకుల్ అంకుల్. చెప్పమ్మా. చెక్ వేస్తే బ్యాంక్ లో లేట్ అవుతుంది, నెట్ బ్యాంకింగ్ ఉందా? ఆ ఉంది. అకౌంట్ లో డబ్బు ఉందా? అయితే మీరు నెట్ బ్యాంకింగ్ లోనే ట్రాన్స్ఫర్ చేసేయండి. అకౌంట్ నంబర్ చెప్పు. వచ్చింది డబ్బు, ట్రాన్స్ఫర్ చేసుకుంది, అలా బయటికి వెళ్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే అదే నేరుగా వచ్చింది కదా. ఏ అంకుల్, 7 కోట్ల రూపాయలకి మా నాన్నని ఫ్యాక్టరీ అడిగి ఊరుకున్నారు. నేను చిన్న పిల్లని కదా అని నా దగ్గర 5 కోట్లకి కొనేశారు. బాగా ఉండండి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, ఇట్లు మీ ప్రాణం. వస్తున్నాను, ఉండండి. నీ కూతురు ఎలాంటి పని చేసిందో చూడు. నేను ఇంట్లోంచి పరిపోతున్నాను. మీకు అందుకే చెప్పానండి ఇంగ్లీష్ మీడియం చదివించొద్దని. చూడండి తెలుగులో తప్పు తప్పుగా రాసింది. అది ఇల్లు పారిపోయింది అంటున్నాను. అది తెలుగుని తప్పు తప్పుగా రాయడం నీకు ముఖ్యంగా ఉందా? ఇంట్లోంచి పారిపోయిందా? చూడు నువ్వు బాగా చేసావే, నాకు ఈ విషయం ముందే తెలుసు ఈ విధంగా చేస్తావని. హలో. ఏంటమ్మా ఇలా చేసి నన్ను వదిలిపోయినావు? అవునన్నా, ఇలాగే చేస్తాను, ఫోన్ పెట్టు. ఇదేంటరా మనకన్నా గొప్పగా నటిస్తుందా? ఏయ్
నువ్వు ఎక్కడికి వెళ్ళుంటావో నాకు తెలుసు. ఇదిగో వస్తున్నా. ఏయ్ బండి దీవయ్యా. తీస్తున్నాను సార్. నేను ఒకే ఒక కూతురు కానీ ఇంత ప్రాబ్లంలో ఉన్నానే. నువ్వు నలుగురు అమ్మాయిలుగా ఉన్నావు, నీకెంత ప్రాబ్లం వస్తుందో. తీరా బండి. హే, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీ అంకమ్మ పొద్దునుంచి ఫోన్ చేస్తుంటే బిజీగా ఉన్నాను బిజీగా ఉన్నాను కట్ చేస్తున్నావు. సర్లే వదిలే, ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. సెంథిల్, మీ చెల్లెని డాక్టర్ చేయడం నా డ్యూటీ, ఓకేనా? డోంట్ వరీ. ఏంటి? సారీ, నేను ఇల్లు వదిలేసి పారిపోయి వచ్చేసాను. ఏయ్, నీకేమైనా పిచ్చా? నీకెన్నిసార్లు చెప్పాను ఇల్లు వదిలి లేచిపోయి రావడం చాలా తప్పని. నన్నేం చేయమంటావు? పెళ్లి మండపంలో రాఘవ్ స్వప్న మెళ్ళు తాళి కడతాడు, నువ్వు నా మెళ్ళో కడతానని చెప్పావు. కానీ మా నాన్న పెళ్లి ఆపేశారు, ఇప్పుడు మన పెళ్లి ఎలా జరుగుతుంది? హే, మీ నాన్నని కన్విన్స్ చేసుకోవచ్చు. ముందు నువ్వు నా బండెక్కు, నేను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. అడిగితే లేచిపోలేదు, వాకింగ్ వెళ్ళానని చెప్పు. అయ్యో, అది కుదరదు. ఎందుకు? నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, లెటర్ రాసిగా వచ్చాను. ఎందుకు? రాయకుండా వచ్చుండొచ్చు కదా. మరి నేను ఇల్లు వదిలేసి వెళ్తున్నట్టు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అబ్బా రే, దీనికి అతి తెలివిరా. సరే, నేను మీ ఇంటికి వస్తే ప్రాబ్లం అవుతుంది. నేను సెందులను పంపిస్తాను, నువ్వు వాడితో వెళ్ళు. వాడు నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాడు. నాలుగు పీకులు పీకుతారు, తిని సైలెంట్ గా ఉండు. కొద్ది రోజులు పోని, అంతా చూసుకుందాం. అయ్యో, అలా కూడా కుదరదు. ఎందుకు? నేను ఫ్యాక్టరీని అమ్మేశాను. ఏంటి, బ్యాటరీ అమ్మేశావా? బ్యాటరీ కాదు, మా ఫ్యాక్టరీని అమ్మేశాను. అయ్యో బాబాయ్, నన్ను వదిలిపెట్టడం వెళ్ళిపోతున్నారు. ఓరి దుర్మార్గురాలా, నిన్ను నమ్ముకుని ఎవరు ఫ్యాక్టరీ కొనుక్కున్నారే? యో పంతులో, నా కూతురు ఆస్తి ఎంతుందో లెక్క రాస్తున్నావా? ఒక్క పైసా కూడా రాదు. యో పంతులో, ముందు నా కూతుర్ని బయటికి పంపించవయ్యా. యో మర్యాదగా నా కూతుర్ని బయటికి రమ్మనువయ్యా. ఓ, ఏమంటున్నావయ్యా? ఏమీ తిరిగినట్టు నటిస్తున్నా? నా కూతురు ఇంటి నుండి బయటకు వచ్చేసిందయ్యా. అన్నయ్య, పాయసం తాగండి. ఏమా, నా కూతురు ఇంటి నుండి పారిపోయిందని బాధతో మీకు చెప్తున్నాను, నువ్వేమో పాయసం తీసుకోమని చెప్తున్నావే. చెప్పవే. ఏమండి, మన అమ్మాయి ఇంటికి వచ్చేసిందండి. వచ్చేసిందా? అవునండి. దాన్ని అలాగనే కోడిని పట్టి పెట్టు, ఇదిగో బయలుదేరి వచ్చేస్తున్నాను. ఓ పంతులో, నా కూతురు తిరిగి వచ్చేసిందంట. ఇలాగే అమ్మా, ఊటిని వచ్చింది ఎందుకు వదలటమా? బాబు ఎక్కడ ఉన్నావు? నాన్న, మీ కోడలి ఇంట్లోనే ఉన్నా. నాన్న, నువ్వు అక్కడే ఉండు, నేను అక్కడికి వస్తున్నా. ఏంటి శంకర్ బయటికి వెళ్ళాడా? వాడు వస్తే వెంటనే పంపించు. యో లేట్ అవుతుందయ్యా, తొందరగా రా. ఏమయ్యా, బండి పంచర్ అయిందా? బండి స్ట్రాంగ్ గానే ఉంది, వీలు మటుకే పంచరు. ఆహా, వీలు పంచర్ అవ్వదయ్యా, టైరే పంచర్ అవుతాయి. కొటేషన్లు నీకు మాత్రం కాదు నాకు వస్తాయి రా. యో, నువ్వెవరైనా డ్రాప్ చేయడానికా? నేను నీ ఇంటికే వెళ్తున్నాను కదా. మా ఇంటికి నువ్వు ఎందుకు వస్తున్నా? నా కొడుకు అక్కడే ఉన్నాడు కదా. యో తొందరగా పోయ్యా, తాళిగీలు కట్టేస్తాడేమో. పోబాబా. యో అర్జెంటుగా వెళ్తున్నప్పుడు బండి ఎందుకు ఆపావా? బండి లేదన్న పెట్రోల్ లేదా? ఓ, టీ తాగి వెళ్దామయ్యా. యో, నాకు టీ ఇష్టం లేదయ్యా. నాకు ఇష్టం. ఏ, నీకు షుగరా? కొవ్వు. డబ్బు నేను ఇస్తానయ్యా. ఏమయ్యా, నాకు మాత్రం ఒకే ఒకటి. నాకు ఒక వడైవయ్యా. యో, వేడిగా ఇవ్వకుండా చల్లగా ఇస్తున్నాయంటయ్యా, అది కూడా లాస్ట్ దొరుకుంటా? ఏవయ్యా, కొంచెం ఇయ్యి. యో, ఒకటే ఉంది, నన్ను తిన్నే. కొంచెం ఇయ్యా. నేను ఇవ్వను. యో, ఊరికే ఉండు. ఇవ్వయ్యా అంటే నాకే చాలదు. ఇలాంటి వాడు ఎక్కడ దొరకదు. ఏం బా జేబీ,
మీ ఫ్యాక్టరీని 7 కోడికి అడిగాను లేదు అన్నావు నీ కూతురు 5 కోట్లకి అమ్మింది ఇప్పుడు ఏమంటావ్ టాటా బై బై బండి దేవయ్య యావయ్యా యావయ్యా ఉండయ్యా ఉండయ్యా వస్తానా ఉండయ్యా నా బర్త్డే ఇది హలో అలాగా చాలా సంతోషం ఏయ్ ఎక్కడదే సీల్ వేసిన ఫ్యాక్టరీ నా కూతురు 5 కోట్లకి అమ్మిందే దుర్మార్గురాలా ఇంతుండి నువ్వు ఎంత పని చేసావే హలో ఏవయ్య చెప్పి సీల్ పెట్టిన మీ ఫ్యాక్టరీని నీ కూతురు 5 కోట్లకు అమ్మిందయ్యా ఫ్యాక్టరీ కొన్ని ఎంతసేపు అయింది 3 అవర్స్ అయింది 3 గంటల ప్యూరిఫై ప్లాంట్ కట్టకుండా ఎవరైనా పీకుతున్నావా పెట్టవయ్య ఫోన్ ఏయ్ ఏంటి చిన్న పిల్లగా ఎంటయ్యా సిగ్గుగా ఉంది వదలేవయ్యా